ఎస్. ఇక మన కొందరు మన హీరోలు హీరోయిన్లు, సో ఏంటంటే ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఈ మధ్యన కానిస్టేబుల్ ఎస్ఐ ఫెయిల్ అయిన హీరోలు హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే, ఇక ఒకటి చెప్తున్నాను నాకు ఫోన్లు చేసి, సార్ నేను 2 సార్లు రాశాను, 3 సార్లు రాశాను, ఫెయిల్ అయ్యాను, అస్సలు మస్తు కష్టపడుతున్నాను, బీభత్సం సార్ నా కష్టం చూస్తే నా కష్టం అనమంటారు, ఈ ప్రపంచం మీద ఎవ్వడు వల్లే అంత కష్టం పడుతున్నాను సార్ అని చెప్పేసి. అంత కష్టపడి ఉద్యోగం రావాలి కదా. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగం వచ్చినోడు ఉద్యోగం రానోడికి, ఇప్పుడు ఉద్యోగం వచ్చినోడికి ఈజీ పేపర్ ఇచ్చి ఉద్యోగం రానోడికి హార్డ్ పేపర్ ఏమైనా ఇచ్చిండా, లేకపోతే పేపర్ ఏమైనా లీక్ అయిందా ముందే, వాళ్ళకి లీక్ అయ్యి మీకు లీక్ కాకుండా ఉందా? 5 నెలలు చదివి ఒక అదే వ్యక్తి అదే స్టూడెంట్ అదే పేపర్ రాసి 5-6 నెలలు చదివి ఎస్ఐ జాబ్ కొడితే, గ్రూప్ 2 జాబ్ కొడితే, గ్రూప్ 1 జాబ్లు కొడితే, మీరు 2-3 సార్లు ఏం చేస్తున్నారు, 2-3 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? సీనియర్స్ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ ఇంకా మారడు, ఇదే మార్పు లేని జీవితం, ఇంకా అదే చదువు, అవే బుక్స్. మనోడికి చదువు అంటే బుక్స్ అంటే డబ్బులు రావు, ఎగ్జామ్స్ అంటే డబ్బులు రావు, అర్థమైందా? అదే రోజు మళ్ళీ రోజు 10-15 గంటలు చదువు, రోజుకు 6 గంటలు నుండి కొందరు 12 గంటల దాకా చదువుతున్నారు, ఏదో కలెక్టర్కు ప్రిపేర్ అవుతున్నట్టు, అవే బుక్స్, అవి ఆ బుక్స్ అవుతాయి. ఎన్ని రోజులు ఫెయిల్ అయింది నువ్వు? ఏ మార్చావా బుక్స్గా? అంటే నేను ఆ బుక్స్ అవుతా, నేను పాస్ కావాలని చెప్పేసి. 2G బుక్స్ అవి, 4G లోకి రా, 5G లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్డేట్ అవ్వండి, అప్డేట్ అవుతాయిగా ఉద్యోగం వచ్చేది. ఏ సింపుల్గా రావాలా అంటే మీరు చదివిన బుక్స్లో రావాలా? మారరా, మారండి. ఇంకా కొంచెం మార్పు లేని జీవితం ఎట్లా కష్టం కాదా? ఓ మళ్ళోసారి ఇచ్చి మళ్ళీసారి రాసి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ స్టేట్మెంట్ తయారు చేస్తారంట. నేను 3 సార్లు రాసిన, 2 సార్లు రాసిన రాలేదు, ఆ ఎగ్జామ్ హార్డ్ ఉంటుంది, ఎవరైనా ప్రిపేర్ అయ్యటం కూడా ప్రిపేర్ కాకుండా చేస్తారన్నట్టు, అంతేగా మీ ఉద్దేశం. ఇప్పటికైనా మారి మంచి బుక్స్ తీసుకోండి, డైలీ టెస్ట్ సిరీస్ తీసుకోండి, గైడెన్సులు తీసుకోండి, మీరు చేసే మిస్టేక్ రెక్టిఫై చేసుకోండి, మంచి షార్ట్ నోట్ ప్రిపరేషన్ చేసుకోండి, ఒకటే బుక్ను 3-4 టైమ్స్ చదవండి, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఎందుకు రాదు ఉద్యోగం? వస్తా డెఫినెట్గా. ఒకడు ఫోన్ చేశాడు నిన్న, సార్ ఒక్కటే మార్కుతో ఎస్ఐ ఇబ్బంది అని చెప్పేసి. పోదా, 8 నెలల పరిచయం స్టూడెంట్ నాకు. అరే బాబు టెస్ట్ సిరీస్ తీసుకొని రాయరా బాబు, షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోరా అంటే, సార్ మా బ్యాచ్లో నేనే తోపును సార్, మా బ్యాచ్లో మేము మా ఇన్స్టిట్యూట్లో సార్, మేము మా ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో మా క్లాసులో 200 మంది ఉంటే నేనే టాప్ అన్న సార్. నేను నీ టాపర్ ఎక్కడ పోయింది? అదే నీతో నువ్వు చదువుకున్న వ్యక్తి, వాడు టెస్ట్ సిరీస్ రాసి గైడెన్స్ తీసుకొని షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ తీసుకొని 6 మంత్స్లో వాడికి ఉద్యోగం వస్తే నువ్వు 1 ఇయర్ని ప్రిపేర్ అవుతున్నావు. ఎవరికి తెలుసంటే ఆన్సరు సార్, ఎవరికి తెలుసంటే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు తెలుసంటే, చేతులు ఎత్తడానికి కాదు, ఎగ్జామ్ కరెక్ట్ చేయాలా, నీ క్లాసులో తెలిసి సరిపోదు, నువ్వు ఎగ్జామ్ బాగా చేయాలి, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ ప్రకారం ఫాలో కావాలి, లేకపోతే కష్టం కదా. మీకే కదా అయ్యేది కష్టం, నాకేమన్నా అవుతుందా? రేపు ఉద్యోగం రాకపోతే మీరే కదా ఫేస్ చేసేది ప్రాబ్లం. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా టెస్ట్ సిరీస్ కోసం, గైడెన్స్ కోసం, షార్ట్ నోట్స్ కోసం, నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ 9550-96412. విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.